ఒకటి బలమైన నాయకుడు బలమైన నాయకత్వం అనే చర్చ ఉంది, మన చర్చల్లో కూడా వచ్చింది ఇప్పుడు. కానీ ఎవరు బలమైన నాయకులుగా ప్రజలు తయారు చేసుకుంటారు? మోడీ ముఖ్యమంత్రి అయ్యేదాకా, గుజరాత్ ముఖ్యమంత్రి అయ్యేదాకా ఎంతమందికి తెలుసు? ఆ తర్వాత ప్రధానమంత్రి అయిన తర్వాత కానీ దేశవ్యాప్తంగా మోడీ నాయకుడు కాలేదు. అట్లనే మనం తెలంగాణలో కేసీఆర్ గారు స్పీకర్గా ఉన్ననాడు కేసీఆర్ గారికి ఉన్నటువంటి పలుకుబడింత, ఆ తర్వాత ప్రజా ఉద్యమం నుంచి ప్రజలు నాయకుడిగా ఆయన్ని ముందుకు తెచ్చారు. మనం అనేక రాష్ట్రాలు లేదా ఇతర పార్టీలు చూసినా మనకు అది కనపడుతుంది, ప్రజలు నాయకుల్ని తయారు చేసుకుంటారు. ఇది ఒక అంశం. అందుకని ఇప్పుడు రాహుల్ గాంధీ మొత్తం ప్రజామోదం పొందే నాయకుడు కాగలడా లేదా అంటే ప్రజలే తయారు చేసుకుంటారు. రాహుల్ గాంధీకి కూడా ఈ అవకాశాలు ఉంటాయి. ఇది పాయింట్. ఇప్పుడు కాలేదు కాబట్టి రేపు కాదు అని అనుకోవాల్సిన అవసరం లేదు, అవకాశం ఉంటుంది. దాన్ని సద్వినియోగం చేసుకోగలరా లేదా అనేది మనం విడిగా చూడాల్సి ఉంటుంది. ఇక రెండో అంశం, పార్టీని ఎంత డెమోక్రటైజ్ చేయగలరు అనే అంశం వచ్చింది. ఇప్పుడు కమిటీల్లో నిర్ణయాలు చేయటం, మెజారిటీ నిర్ణయాలు చేయటం, మహాసభల్లో నిర్ణయాలు చేయటం కమ్యూనిస్ట్ పార్టీల్లో చూస్తాం. కాంగ్రెస్లో, బీజేపీలో లేదా ప్రాంతీయ పార్టీల్లో అది సాధ్యం కాని విషయం. వాటిల్లో మనం డెమోక్రటైజ్ చేయడం అనేది మనం చూడలేము. కాంగ్రెసే కాదు, బీజేపీలో పార్టీలో చూస్తే నరేంద్ర మోడీ చెప్పింది వేదం, అమిత్ షా చెప్పింది వేదం. పార్టీగా చూస్తే ఆర్ఎస్ఎస్ చెప్పింది వేదం, రిమోట్ కంట్రోలే. ప్రాంతీయ పార్టీలన్నీ కుటుంబ పార్టీలే, మనకు తెలియదు ఏముంది. అందుకని ఈ పార్టీలలో డెమోక్రటైజ్ అనేటువంటిది మనం ఎక్స్పెక్ట్ చేయలేము. ఇక కావాల్సింది ఏమిటి, విధానపరమైనటువంటి అంశం ఏ మేరకు నేను ప్రత్యామ్నాయం అని చెప్పగలుగుతారు. మీరు రేజ్ చేసిన అంశాల్లో కీలకమైనది కూడా ఇదే. బీజేపీకి దేశవ్యాప్తంగా నేనున్నానని చెప్పగలిగేటువంటి అవకాశం ఉన్న ఒకే ఒక పార్టీ కాంగ్రెస్. కమ్యూనిస్టులు ఉన్నప్పటికీ గతం కంటే బలహీనం పడి ఉన్నటువంటి నేపథ్యంలో ఆ స్పేస్ కూడా బీజేపీకి కొంత ఉపయోగపడింది. కాంగ్రెస్ దేశవ్యాప్తంగా బీజేపీకి ప్రత్యామ్నాయం నేనే అని చెప్పగలిగేటువంటి స్థితి ఉన్నప్పటికీ ఆ కాన్ఫిడెన్స్ దేశంలో ప్రజలకు ఇవ్వలేని పరిస్థితి వచ్చింది గత ఎన్నికల్లో మనం చూసాం. ఎందుకు ఇవ్వలేకపోయింది? చాలా మంది అది రాహుల్ గాంధీ కాబట్టి, రాహుల్ గాంధీకి ఆ కెపాసిటీ లేదు కాబట్టి అని విశ్లేషణ చేసేవాళ్ళు. అది కరెక్ట్ కాదని నా అభిప్రాయం. విధానాలు ఏమి, బీజేపీ కంటే నువ్వు ప్రత్యామ్నాయ విధానాలు ఏం చూపిస్తున్నావు? ఆర్థిక విధానాల్లో బీజేపీ కాంగ్రెస్ ఒకటే. కాంగ్రెస్ ఉన్నప్పుడు ఆ విధానాలకు వ్యతిరేకంగా బీజేపీ కొట్లాడింది, అధికారంలోకి వచ్చిన తర్వాత అవే విధానాలు అమలు జరుగుతుంది. కనీసం ఆ ఎత్తుగడలైనా కాంగ్రెస్ చేయలేకపోతుంది. బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు ఆ విధానాలకు వ్యతిరేకంగా కొట్లాడే పని కూడా కాంగ్రెస్ చేయలేకపోతుంది. అవకాశవాద ఎత్తుగడలు వేయడంలో కూడా కాంగ్రెస్ వెనకబడింది. ఇక రెండో అంశం ఏమిటి, ఈరోజు కాంగ్రెస్ ఖచ్చితంగా బీజేపీకి నేను ప్రత్యామ్నాయం అని చెప్పుకోగలిగేటువంటి అవకాశం లౌకిక విధానాల విషయంలో ఉంది. ఈ ప్రజాస్వామ్య విషయంలో కూడా కాంగ్రెస్కి అవకాశం లేదు. ఎందుకంటే ఇప్పుడు మోడీ ఆల్మోస్ట్ నియంతృత్వ పద్ధతుల్లోకి వెళ్ళిపోయారు. ఎమర్జెన్సీ పేరు లేకుండానే ఎమర్జెన్సీ కంటే నియంతృత్వం వైపు పోతున్నాడు, అందరికి తెలుసు. మరి కాంగ్రెస్ ఎమర్జెన్సీ పెట్టిన చరిత్ర ఉంది. రాష్ట్రాల హక్కులు అధికారాలను కాంగ్రెస్ ఖాతరు చేయలేదు, ఇప్పుడు బీజేపీ ఖాతరు చేయట్లేదు. అందుకని ఆ విషయాల్లో కూడా కాంగ్రెస్ ప్రత్యామ్నాయం చెప్పుకోగలిగే పరిస్థితి లేదు. ఖచ్చితంగా నికరంగా నిలబడితే లౌకిక విలువల విషయంలో కాంగ్రెస్ పార్టీ నేను ప్రత్యామ్నాయం అని చెప్పుకోవాలి. ఎందుకంటే తనకు తాను లౌకిక పార్టీ అని కూడా చెప్పుకుంటుంది. కానీ రాహుల్ గాంధీ అధ్యక్షుడైన తర్వాత దేశవ్యాప్తంగా లౌకిక విలువల విషయంలో మేము నిలబడతామని ఎక్కడ చెప్పింది కాంగ్రెస్? చెప్పకపోగా రాహుల్ గాంధీ జీవితంలో ఎన్నడూ భక్తుడని మనం చూడలేదు. శంకరదయాళ్ శర్మ గురించి చూసాం మనం, రాష్ట్రపతిగా ఉండి కూడా ఏడాదికి 2 సార్లు తిరుపతికి వచ్చేవాళ్ళు, లేకపోతే సాయిబాబా దగ్గరికి పోయేవాళ్ళు, షిరిడీకి పోయేవాళ్ళు. ఆయన ఎవరు తప్పుపట్టలే, ఎవరు ఆశ్చర్యపడలేదు. ఎందుకంటే ఆయన చిన్నప్పటి నుంచి భక్తుడు, చనిపోయేంత వరకు భక్తుడు. కానీ రాహుల్ గాంధీ ఎప్పుడు భక్తుడు? కానీ ఈ మధ్య ఎన్నికల కోసం గుళ్ళు గోపురాలు తిరగడం మొదలుపెట్టాడు. జంజం ఉన్న బ్రాహ్మణిని నేను చెప్పుకునే ప్రయత్నం చేశాడు. ఇది అవకాశవాద ఎత్తుగా కనపడింది. పైగా లౌకిక విలువల గురించి ఎక్కడ నిలబడ్డా ప్రయత్నం చేయలేదు. సాఫ్ట్ హిందుత్వాన్ని కొత్త సిద్ధాంతం తీసుకొచ్చారు. ఇది నేను ప్రత్యామ్నాయం అని చెప్పడానికి ఉపయోగపడేటువంటి విధానం కాదు. అందువల్ల దేశంలో ప్రజలకు బీజేపీ మతోన్మాద విధానాలు అనుసరిస్తున్నది. మేము లౌకిక సార్ మీట్లో ఉన్నారు అని చెప్పగలిగే స్థితిలో కాంగ్రెస్ లేదు, డిఫెన్స్ లో పడ్డది. అందువల్ల మరి ప్రజలు ఏ విధంగా కాంగ్రెస్ పార్టీని ప్రత్యామ్నాయంగా చూడాలి? ఏ విధంగానూ కాంగ్రెస్ పార్టీని ప్రత్యామ్నాయంగా చూడగలిగే పరిస్థితి లేదు.
మరోవైపు ప్రాంతీయ పార్టీలు సహజంగానే కాంగ్రెస్ ఉన్నప్పుడైనా బీజేపీ ఉన్నప్పుడైనా రాష్ట్రాల హక్కులు, రాష్ట్రాల అధికారాలు, రాష్ట్రాల ప్రయోజనాలు, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రత్యేకతలు, ఆ సంస్కృతి, సంప్రదాయాలు వీటన్నిటిని ముందుకు తెచ్చి ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క ప్రాంతీయ పార్టీ లేదా రెండు మూడు ప్రాంతీయ పార్టీలు బలపడి నిలదొక్కున్నటువంటి పరిస్థితి మనం చూస్తాం. అందుకని ప్రాంతీయ పార్టీలకు ఒక బేసిస్, కానీ కాంగ్రెస్ కు వచ్చేటప్పటికే నేను బీజేపీ కంటే ఇగో ఈ విషయంలో ప్రత్యామ్నాయం అని చెప్పుకోవడానికి నిర్దిష్టమైన విధానం చూపించలేకపోయింది. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు అది చూపిస్తారా అనేది పాయింట్. పాదయాత్ర ద్వారా డెఫినెట్ గా ప్రజల్లో కొంత ఆదరణ పెరుగుతుంది. పాదయాత్రకు ముందున్న రాహుల్ గాంధీ, పాదయాత్ర తర్వాత రాహుల్ గాంధీకి తేడా ఉంటుంది. మనం రాజశేఖర రెడ్డి విషయం చూసాం. పాదయాత్రకు ముందు రాజశేఖర రెడ్డిని ప్రజలు గౌరవప్రదమైనటువంటి గొప్ప నాయకుడిగా చూడలేదు. కానీ పాదయాత్ర యాత్ర తర్వాత, రాష్ట్రం అంతా తిరిగిన తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీలోనూ తిరుగులేని నాయకులు అయ్యారు, ప్రజలకు కూడా కాస్త అందుబాటులో ఉంటాడు అని ఆదరణ పొందగలిగినటువంటి పరిస్థితి వచ్చింది. అట్లే రాహుల్ గాంధీ గారికి కూడా ఈ జోడో యాత్ర తర్వాత డెఫినెట్ గా ప్రజల్లో ఆ స్థానం ఎంతో కొంత మెరుగవుతుంది. దానికంటే కాంగ్రెస్ పార్టీలో ఆయన తిరుగులేని నాయకుడిగా స్థానం సంపాదించడానికి కూడా అవకాశాలు మెరుగుపడతాయి. వీటి వరకు ఓకే, కానీ జాతీయ స్థాయిలో బీజేపీని ఎదుర్కోవాలి అని అంటే కాంగ్రెస్ పార్టీ తమ విధానాల్లో ప్రత్యామ్నాయం చూపించాలి. ఇప్పుడు ఆ పునరావలోకనం కాంగ్రెస్ పార్టీ ఏ మేరకు చేసుకుంటుంది అనేది ప్రశ్న. ఇప్పటి వరకు స్పష్టంగా అలాంటి పునరావలోకనం ఇంకా చేసుకున్నట్టు కనపడలేదు. మూడు స్లోగన్స్ వినడానికి బాగున్నాయి. కాంగ్రెస్ నాయకులు మూడు స్లోగన్స్ చెప్పారు, ఆ మూడు సరిగ్గా చెప్తే కరెక్టే. కానీ వాటిల్లో మరి బీజేపీ ఏం తప్పు చేస్తుంది, కాంగ్రెస్ అయితే ఎట్లా పోతుంది నిర్దిష్టంగా రాహుల్ గాంధీ గారు చెప్పగలిగారు. అందుకు సిద్ధమా కాదా అనేది ఇప్పుడు రాహుల్ గాంధీ గారిని రుద్రరాజు గారిని అడుగుదాం సార్. రుద్రరాజు గారు కొత్త నాయకుడికి మీకు వీరయ్య గారు అనేక సూటి ప్రశ్నలు వేశారు. భారతీయ జనతా